హలో రైట్ టైం యూఎస్. ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన తిరుపతిలో జరుగుతున్న క్లైమేటికల్ చేంజెస్ వలన అండ్ పెరిగిపోతున్న పొల్యూషన్కి మన పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి సేఫ్టీ మెషర్స్ తీసుకుంటున్నారో మన పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారి మాటల్లోనే విందాం. నమస్తే అండి, నా పేరు నరేంద్ర బాబు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, రీజనల్ ఆఫీస్ తిరుపతిలో పనిచేస్తున్నాను కొంతకాలంగా. సార్, ఇక్కడ మనకి తిరుపతిలో ఉండే క్లైమేటికల్ చేంజెస్ ఇది మన ఎన్విరాన్మెంట్ ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయని అనుకుంటున్నాం? ఇక్కడ మనకు ముఖ్యంగా వెహికలర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఇది పిల్గ్రిమ్ సిటీ తర్వాత తిరుమల, దీంతో మనకి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ మోర్ దెన్ యావరేజ్ 75,000 ఉంటుంది. రకరకాల 2,000-3,000 వెహికల్స్ డైలీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే రావడం జరుగుతుంది. మెయిన్ ఇంపాక్ట్ దాకా పొల్యూషన్లో కాంట్రిబ్యూషన్ ఈ వెహికలర్ పొల్యూషన్ అనేసి మనం మేజర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనము 2014లో కంటిన్యూస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్ అనేసి తిరుమలలో ఒక స్టేషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము అక్కడ మనం ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కానీ వాతావరణం ఎయిర్ క్వాలిటీస్ పారామీటర్స్ 7 పారామీటర్స్ దాకా వస్తాయి. ఆ డస్ట్ పార్టికల్ ఏ లెవెల్స్లో ఉన్నాయి, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇలా 5-7 పారామీటర్స్ మనకు ఐడెంటిఫై చేస్తాము. అవి మనము అక్కడ మనం డైలీ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు మనం ఇది ఎలా ఉంది వాతావరణం అనేది. దాన్ని మనం ఎవ్రీ మంత్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్కి, లోకల్ బాడీస్కి, టీటీడీకి, తర్వాత మా హెడ్ ఆఫీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపిస్తాం. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుండి కూడా ఇక్కడ ఉన్న లోకల్ బాడీస్, స్టేక్ హోల్డర్స్, డిపార్ట్మెంట్స్, ఏవైతే ట్రాన్స్పోర్ట్, పోలీస్, మున్సిపాలిటీస్కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ తిరుపతిలో ప్లాస్టిక్ కంట్రోల్ అన్నది చేయడం కోసం మన జీబీఎంసీ వాళ్ళు మీరు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యింది అండ్ దానికి మీరు తీసుకున్న మెషర్స్ ఏంటి? మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఒక గవర్నమెంట్ కూడా ఒక మనకి నోటిఫికేషన్ సిపిసిబి నుండి, ఎంఓఎఫ్ నుండి సర్క్యులర్స్ కానీ ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్ 10 మంత్స్ 1 ఇయర్ అవుతుంది. దాని మీద రెగ్యులర్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఫోర్సింగ్ చేస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముఖ్యంగా ఇక్కడ ఈ డిస్టిక్లో, ఇది రీజనల్ ఆఫీస్ తిరుపతి, దీని కింద తిరుపతి అండ్ చిత్తూరు డిస్టిక్లు ఉన్నాయి. ఇక్కడ ఏవైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. మనం మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద మనం ఎన్ఫోర్సింగ్ చేస్తాం. వాళ్ళ థిక్నెస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయకుండా ఉండడం కోసం, తర్వాత ఎక్కడ చేస్తా అంటే రైడ్ చేసి చేయడము, అదేవిధంగా మున్సిపాలిటీ లోకల్ అర్బన్ బాడీతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని షాపుల మీద కూడా రైడ్ చేసి అక్కడ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా నియంత్రించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృషి చేస్తుంది. అండ్ మీరు పొల్యూషన్ బోర్డ్ తరఫు నుంచి ర్యాగ్ పిక్కర్స్కి ఒక ఆనరింగ్ అంటే లైక్ వాళ్ళు ఇంత అనేది కలెక్ట్ చేస్తే మీరు వాళ్ళకి మనీ ఇవ్వటం అన్న ఒక పాలసీ ఉందండి. మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి పర్ కేజీకి 30 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అలా మనకి ఇప్పుడు అట్లా చేయడం ద్వారా మనకి కంట్రోల్ అయిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా మేజర్ ఎన్విరాన్మెంట్ ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లో ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ, ప్లాస్టిక్ ఈ బయోడిగ్రేడబుల్ కాకుండా ప్లాస్టిక్ అంతా మున్సిపల్ చెత్తలోకి వెళ్ళి డంప్ యార్డ్లోకి వెళ్తుంది. అక్కడ మెయిన్గా ర్యాక్ పిక్కర్స్ కలెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళ మేజర్ రోల్ దీంట్లో ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడంలో వాళ్ళు రోల్ ఉంది. ఇప్పుడు మనకి తిరుపతిలో ఇప్పుడు డెవలపింగ్ సిటీ అవుతుంది, సో చుట్టుపక్కల చాలా మట్టుకు ఫ్యాక్టరీస్ వచ్చినాయి, వీటి వల్ల మన తిరుపతి తాలూకా పొల్యూషన్ పెరిగింది అనుకుంటున్నారా? యాక్చువల్ తిరుపతి పొల్యూషన్ లో ఇండస్ట్రీస్ నుండి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం వల్ల మన చుట్టుపక్కల ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయి, అవన్నీ మేజర్గా మనకి గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీసే. కొన్ని కొన్ని తక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏది రెడ్ పొల్యూషన్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్, వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్ కానీ, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పక్కా ఉన్నాయి. మనకి ఏవైతే హైలీ అజాడస్ లేదంటే హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి వాటర్ జనరేటింగ్ ఇండస్ట్రీస్ అయితే ఎఫిలియన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి పక్కగా మనకి సిపిసిబి అండ్ ఏపీపిసిబి వెబ్సైట్ ఉంది, దానికి వాళ్ళు ఎంత ఎఫిలియంట్ జనరేట్ చేస్తున్నారు అది, దానికి స్టాండర్డ్స్ ఉంటాయి మనకి, ఆ స్టాండర్డ్ మీట్ అవుతున్నాయో లేదనేసి వెబ్సైట్ కనెక్ట్ చేసి ఉంటారు. ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమైనా ఎక్సిడ్ అయితే మనకి ఇమీడియట్లీ
మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్కి మెసేజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్కి మెసేజ్ వెళ్తుంది, మనం అలర్ట్ చేసి ఎందుకు ఎలా అయిందనేసి మనం అతను వెరిఫై చేసి చేస్తున్నాము. ఈ రెండు ఎవరి తరచడే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెడ్ ఆఫీస్లో మెంబర్ సెక్రటరీ అండ్ చైర్మన్ రివ్యూ చేస్తుంది. సో కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీ సో ఇండస్ట్రీ ఇలా ఈ టైంలో ఎక్సైడ్ అయింది, ఇన్ని నిమిషాలు ఎక్సైడ్ అయింది, ఎందుకు రీజన్ అనేసి మాకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దానివల్ల మనకి సిటీ మీద అంత ఇంపాక్ట్ లేదనుకుంటున్నాం. మనకి ఇప్పుడు సిటీలో కూడా వెహికల్ పొల్యూషన్ మీరు ఇందాక అన్నట్టుగా పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోయింది. సో దానివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? మనకి ఇప్పుడు తిరుపతిలో మెయిన్లీ ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి, దానివల్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా, ఈ వెహికల్స్ చాలా వెహికల్స్ రావడము, ఇప్పుడు ప్రతి ఇంటికి కార్లు అనేది చాలా సింపుల్గా తీసేసుకుంటున్నారు. దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్, మెయిన్ డీజిల్ పెట్రోల్ వాడడం వల్ల మనకి ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి ఎక్కువ రిలీజ్ అయ్యి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడే అయింది. దానికి మనం ప్రత్యామ్నాయంగా మనం ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ బ్యాటరీ వెహికల్స్ లేదంటే సిఎన్జి ఇలాంటి వెహికల్ వాడడం, సైకిల్ వాడడం ఏమైనా తక్కువ డిస్టెన్స్ అయితే, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడము, ఇలాంటివన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలనేసి కోరుకుంటున్నాం. అండ్ మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఎటువంటి కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు సార్? అదండి, మేజర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది లైఫ్ మిషన్ అనే దీని మీద లాస్ట్ 1 మంత్గా ఒక డైలీ యాక్టివిటీస్ చేయమని చెప్పి అందరూ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేజర్ రోల్ చేస్తుంది. మిగతా డిపార్ట్మెంట్లు అయితేనేమి పబ్లిక్ కానీ అందరు ప్రతి ఒక్కరు బాధ్యతగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని యాక్టివిటీస్ చేసింది. దాంట్లో మెయిన్ సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసింది చుట్టుపక్కల ఈ తిరుపతి ప్రజలకి అవగాహన, ఈ మోటార్ సైకిల్ కానీ లేదంటే కార్లు ఈ రకరకాల 4-వీలర్స్ వాడకుండా ఏమన్నా మన తక్కువ డిస్టెన్స్ అయితే సైకిల్ వాడడం అనే ఒక అవగాహన కల్పించడం కోసం సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ పడినప్పుడు మనం ఇంజన్ ఆఫ్ చేయాలట, ఆన్లో పెట్టుకొని ఉండుకుంటా ఇంజన్ ఆఫ్ చేయాలనే దీని మీద మనం ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అండ్ పోలీసు శాఖతో కలిపి సిగ్నల్స్ దగ్గర కూడా మేము ఒక అవగాహన చేయడం జరిగింది. ఒక మీటింగ్ లాగా పెట్టి అన్ని సిగ్నల్స్ దగ్గర అది చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ వాటర్ బాడీ వినాయక సాగర్ అయితే మిగతా వాటర్ బాడీ దగ్గర ప్లాస్టిక్ తీయడం కానీ, అక్కడ ప్లాస్టిక్ కవర్లు పెట్ బాటిల్స్ ఇవన్నీ అక్కడ నుండి తీసేయడం కానీ అది కూడా ఒక అవగాహన ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం కంటిన్యూగా డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ 5th June వరకు ఇప్పుడు నిన్నటి నుంచి రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో ఈ 5 డేస్ స్టూడెంట్స్ దగ్గర డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ రైటింగ్ క్విజ్ ప్రోగ్రామ్ ఇలా చేసి విన్నర్స్కి 5th June రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అదేవిధంగా మెయిన్ మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక బ్యాగ్ వెండింగ్ మిషన్ అనేసి ఏటీఎం టైప్లో 10 రూపీస్ ఇచ్చేస్తే క్లాత్ బ్యాగ్ కూడా వస్తుంది. ఆ మిషన్ 5th ఇనాగ్రేట్ చేస్తున్నాం రైతు బజార్ దగ్గర. 5th June ఒక ర్యాలీ మీటింగ్ మీ చుట్టుపక్కల హాస్పిటల్లు ఇండస్ట్రీ వాళ్ళకి పబ్లిక్ మిగతా డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ట్రాఫిక్ పోలీసు కలెక్టర్ అధ్యక్షతన ఒక మీటింగ్ ర్యాలీ కండక్ట్ చేసి పట్టణ ప్రజలందరికీ అవగాహన కల్పించి ఎన్విరాన్మెంట్ కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. విన్నారు కదండి, సో మన తిరుపతిలో జరుగుతున్న ఇటువంటి క్లైమెటికల్ చేంజెస్కి, అదేవిధంగా పెరిగిపోతున్న పొల్యూషన్ని కంట్రోల్ చేయటం కోసం మన వంతు బాధ్యతగా మనం మోటార్ సైకిల్ యూసేజ్ని తగ్గిస్తూ అండ్ మోటార్ సైకిల్లో వెళ్లాల్సిన ప్లేసెస్ దగ్గర దగ్గర దూరాలని సైకిళ్ళు అవి వాడుతూ మనకి చేతనైనంత మట్టుకి పొల్యూషన్ని తగ్గిద్దాం.